శివుడొక అనాథ, అతనికి ఎవరూ లేరు, అమ్మానాన్న లేరు, తను స్వయంభుగా పుట్టారు అనేసి ఇలా చాలా కథలు వినుంటాం కదా చిన్నప్పటి నుంచి. ఇంతకీ అవన్నీ నిజమంటారా? అసలు స్టోరీ ఏంటి? రండి ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ మీనాక్షి సియాద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఆదియోగికి వచ్చాను చిక్బలాపూర్లో. శివుడు ఎప్పుడు స్వయంభుగా వెలిచారు, ఎవరు లేరు, అండ్ ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు ఆయన అని ఇలా చాలా కథలు వింటాం కదా. రండి ఈ వీడియోలో అవన్నీ తెలుసుకుంటాం నిజ నిజాలేంటో అనేసి. సో పూర్వం శివపురాణంలో ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే శివపార్వతులకి పెళ్ళి జరిగే టైంలో, లైక్ శివుని యొక్క పుట్టు పూర్వోత్తకాలు, అంటే శివుడు ఎప్పుడు ఎక్కడ పుట్టారు, అమ్మా నాన్న ఎవరు, ఏ కులము, అలాంటివన్నీ అడిగి కన్యాదానం చేస్తారన్నమాట. ఎందుకంటే అబ్బాయి తరపున ఎక్కడ పుట్టారు, ఏంటి కులగోత్రాలు, అవి ఏం తెలియకుండా కన్యాదానం చేయరు. సో అలా కన్యాదానం చేసే ముందు ఇలా అన్నీ అడుగుతూ ఉంటే పార్వతీ తరపున వాళ్ళు శివుడికి ఏం చేయాలో తెలియకుండా తల అలా దించుకొని సైలెంట్గా ఉన్నారు. సో అప్పుడు నారదముని వచ్చి, అతని చేతిలో ఆ తంబూలా ఉంటుంది కదా, సో దాన్ని సౌండ్ చేస్తూనే ఉన్నాడనమాట. అది సౌండ్ వస్తుంది కదా, ట్వైన్ ట్వైన్ అనేసి. సో అలా సౌండ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నాడు, ఇక్కడ వేరే ముహూర్తానికి టైం అయిపోతుంది పెళ్ళికి, ఇలా సైలెంట్గా ఉన్నారు, ఏం చెప్పట్లేదు, కన్యాదానం ఎలా జరిపించాలి, ఏంటి అలా అలా టెన్షన్ చాలామందికి అయినప్పుడు, అప్పుడు నారదముని ఒకటి చెప్పాడనమాట, శివునికి మూలం శబ్దం, అందుకే ఈ శబ్దం చేస్తున్నాను అనేసి. ఎందుకంటే శివుడు వచ్చి అతనికి ఈ ప్రపంచంలో అన్నిటిపైన ఆధిపత్యం ఉంది, అన్ని ధ్వనులపైన ఆధిపత్యం ఉంది. ఈ ప్రపంచమే ఒక ధ్వని నుంచి ఉద్భవిస్తుంది కదా. సో అలా అలాంటి దానిపైన ఆధిపత్యం ఉన్న దేవుడు, ఐ మీన్ ఉన్నవాళ్ళు తనని తానే మలుచుకున్నారు. సో అందుకే శివుని స్వయంభుగా వెలిసారు అనేసి అంటారన్నమాట. సో అందుకే ఇలా శబ్దం చేస్తున్నాను అని చెప్పి అలా చెప్పాడు. సో తనకెవరు లేదు, తన మూలం శబ్దం, శివుని మూలం శబ్దం అనేసి అలా తెలిసింది. అండ్ శివుడు వచ్చి మనకి ఇంకా ఇప్పుడు ఈ ఆదియోగి అనేసి అంటారు కదా, శివుని ఎందుకు ఆదియోగి అనేసి అంటారని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఏంటంటే మొట్టమొదటి ఆదియోగి అంటే మీనింగ్ ఏంటంటే మొట్టమొదటి యోగి అనేసి. మీరు ఎవరైనా ఈ యోగులు ఉంటారు కదా, లైక్ మునులు, వాళ్ళేమంటే ఎవరి మాట వినరు, అండ్ వాళ్ళ లోకం ఏంటో, వాళ్ళ ఇది ఏంటో, వాళ్ళ చెప్పిందే ఏంటో అన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళని వాళ్ళే మలుచుకుంటారు వాళ్ళకి తగ్గ ఇదిగా, వాళ్ళ ఇది ఏమంటారు, వాళ్ళ ఆలోచనలు కానీ ఏదైనా వాళ్ళని వాళ్ళే స్వయంభుగా ఇది చేసుకుంటారు. సో అలాంటి దానివల్లే మన శివునికి కూడా ఆది యోగి, ఈయన ప్రపంచంలో మొట్టమొదట యోగి, అందుకే ఆది యోగి అంటారు. సో ఇక్కడ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఆది యోగిదే. అండ్ ఏమంటారు, మెయిన్ ఈ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమంటే, శివుని మెయిన్ వచ్చి మనకి ఎప్పుడు మెడిటేషన్ చేస్తూనే, అంటే ధ్యానం చేస్తూనే కనిపిస్తారు కదా, ప్రశాంతంగా ఉంటారు శివుడు, ధ్యానం చేస్తూనే ఉంటారు అనేసి. సో ఈ యోగాలో కూడా ఒక మెయిన్ పార్ట్ మెడిటేషన్ అని చెప్తారు. సో అది కూడా దాని అది ముఖ్య ఉద్దేశం ఏమంటే, దానికి ఫస్ట్ మనం ఏమంటారు, శరీరంలో మనకి శరీరాన్ని కానీ లేదంటే ఏదైనా సరే మన వే ఆఫ్ బిహేవియర్ కానీ ఏదైనా మలుచుకునే శక్తి ఆ మెడిటేషన్కి ఉంది, యోగాకు ఉంది. అలా పీస్ఫుల్గా ధ్యానం చేస్తూ ఆలోచనలు చాలా ఇది మోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఏమంటారు, యాంగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వే ఆఫ్ బ్యాడ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలా చాలా పవర్ ఒకటి వస్తుంది అన్నమాట మెడిటేషన్ చేస్తూ ఉంటే. సో అందుకే శివుడు ఎప్పుడు ఈ ధ్యానంలోనే ఉంటారు. సో ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ, మీకు అందరికీ అర్థమైందనుకుంటాను, నచ్చిందనుకుంటాను. సో నేనైతే ఈ చిక్బలాపూర్కి ఫస్ట్ టైం వచ్చాను, నాకైతే చాలా ఇష్టం. నేను కోయంబత్తూర్లో పోవాలనుకున్నాను బట్ కుదరలేక కనీసం ఇక్కడైనా చూసాంలే అనిపించింది నాకు. సో చాలా మనసుకి ప్రశాంతంగా ఉండింది. నాకెందుకో శివుడు అంటే చాలా ఇష్టం, చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అండ్ ఇక్కడ ఈ రుద్రాక్షులు చూస్తున్నారు కదా, అవన్నీ రియల్ రుద్రాక్షులే, అవన్నీ
దాని చిన్న 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 రుద్రాక్షలు పెట్టి అలా చాలా పెద్ద మాలగా చేశారు. మనకి దూరం నుంచి చూస్తే ఏదో ఒక పెద్ద చైన్ లాగా థ్రెడ్ లాగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది చిన్న 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 రుద్రాక్షలు. అసలు ఎంత దగ్గర నుంచి చూసినప్పుడు ఎంత బాగునిందంటే చాలా బాగునింది శివుడిది చూసినప్పుడు. నిజంగా ఆయన అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు మనకి ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా సైలెన్స్తో సాల్వ్ చేయొచ్చు అంట. అందుకే శివుని కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు. సో మనం నేర్చుకోవాల్సింది అదే శివుణ్ణి చూసి. సో మనం కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరపడకుండా కొంచెం సైలెన్స్తో సాల్వ్ చేసుకుంటే చాలా చేంజెస్ కనిపిస్తాయి. సో అదే ఒక చిన్న టిప్ నేను ఇస్తున్నాను. సో ఇక్కడ ఇది చిక్బలాపూర్ది కదా, అండ్ కోయంబత్తూర్లో కూడా ఉంది కదా ఆదియోగి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో నాకైతే తెలియదు. మీరు ఎప్పుడైనా రెండు విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏంటి డిఫరెన్స్ అనేసి, నేను తెలుసుకుంటాను. అండ్ ఇక్కడ లేజర్ షో కూడా ఉంది 7కి. సో అది చాలా బాగుంటుందంట, నేను వీడియోలో చూశాను కానీ నేనైతే డైరెక్ట్గా చూడలేదు. మీరు కనుక వెళ్ళి విజిట్ చేసినప్పుడు అది మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుందంట. బికాస్ ఆ లేజర్ షోలో శివుని యొక్క హిస్టరీ అవన్నీ చూపిస్తారంట. అండ్ ఛానల్లో వీడియోస్ లేట్ అవుతున్నాయని చాలామంది కమెంట్ చేస్తున్నారు, బట్ ఈసారి లేట్ అవ్వదు. నా వాయిస్ బాగాలేదు సో అందుకని లేట్ అయింది. నెక్స్ట్ టైం ఇలాగే వాయిస్ ఇస్తాను, బికాస్ చాలా ఒకరు కమెంట్ చేస్తున్నారు లైక్ వాయిస్ ఎలా ఉంటే ఏంటి కంటెంట్ బాగుంది అనేసి. సో థ్యాంక్ యూ ఫర్ ద కమెంట్. నేనైతే ఇంక ఇలా వాయిస్ ఎలా ఉన్నా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో వీడియోస్ ఇంకా లేట్ అవ్వవు, సో అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం, బాయ్, సీ ఆన్ నెక్స్ట్ వీడియో.